కృష్ణా జిల్లా పెనుగ్రంచిప్రోలులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తిరుపతి తిరునాళ్ళలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పరస్పరం కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు గ్రామంలో భారీగా మోహరించారు. రెండు వర్గాలను చెదరగొట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తిరుపతి తిరునాళ్ళలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పరస్పరం కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ దాడుల్లో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామంలో భారీగా మోహరించారు. రెండు వర్గాలను చెదరగొట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి ఏడుకొండలను అడిగి తెలుసుకుందాం. ఏడుకొండలో అసలు ఏం జరిగింది? తిరునాళ్ళలో గొడవకు కారణం ఏంటి? అక్కడ పరిస్థితి ఏంటి? నందు, ఇది ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిపోల్ గ్రామంలో కొలువై ఉన్నటువంటి గోపయ్య సమేత శ్రీ తిరుపతమ్మ అమ్మవారి ఆలయంలో చిన్న తిరునాళ్ళు అంగరంగ వైభవంగా గత 4 రోజుల నుంచి కూడా జరుగుతున్నాయి. అయితే ఈ క్రమంలో అమ్మవారి ఆలయం జరుగుతున్నటువంటి తిరునాళ్ళను తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీ ఎత్తున కూడా ఇక్కడికి భక్తులు తరలి వస్తున్నారు. అయితే ఈ రోజు కొద్దిసేపటి క్రితం అటు పెనుగంచిపోలకు కొంతమంది యువకులు అలాగే యువతలు కూడా వచ్చారు. ఈ నేపథ్యంలో కొంతమంది యువకులు యువతుల్ని వారితో అసభ్యకరంగా ప్రవర్తించారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే యువకులు ఎవరైతే అసభ్యకరంగా మాట్లాడారో వారి మీద వారిని వారించడంతో అక్కడ ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే ఆ వర్గానికి చెందినటువంటి మరో వర్గానికి చెందినటువంటి యువకులు మొత్తం అంతా కూడా ఒక్కసారిగా ఒకరిపైన ఒకరు కత్తులతోటి అక్కడ ఏదైతే కొబ్బరి బొండాలకు నరికేటువంటి కత్తులు అలాగే ఆ స్క్రూ డ్రైవర్లు ఏది దొరికితే దానితోటి విచక్షణ రహితంగా దాడులు జరుపుకున్నారు. ఈ నేపథ్యంలో 4 యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని హుటాహుటిన స్థానిక సహకారంతో పోలీసులు అటు జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. అయితే దీని సంఘటన సంబంధించి కొంతమంది యువతులకు యువకులకు సంబంధించినటువంటి బంధువులు రోడ్డుపైన బైఠాయించి ఆందోళన చేస్తున్న నేపథ్యంలో అటు ఏసీపీ రవికుమార్ తక్షణమే సంఘటన స్థలానికి చేరుకుని అక్కడ జరుగుతున్నటువంటి ఆందోళన అయితే విరమింపజేశారు. ప్రస్తుతానికి పరిస్థితి అక్కడ చక్కదిద్దినప్పటికీ కూడా ప్రస్తుతానికి యువకులు అయితే మాత్రం ఇంకా ఆసుపత్రిలో వైద్యం అయితే పొందుతున్నారు. అయితే ఈ రాత్రి గడిచే వరకు కూడా పరిస్థితి ఎట్లా ఉంటుందనే దాని మీద ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది చిన్న చిన్న గాలివానయ్యి రెండు వర్గాల మధ్య భారీ గొడవకు దారితీసినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతానికి పోలీసులు అయితే భారీగా మోహరించారు. ప్రస్తుతానికి పెనుగంచిపోలు తిరుపతమ్మ వారి ఆలయం వద్ద అనుమతులు ఎవరు ఉన్నా కూడా వారినందరినీ కూడా అరెస్ట్ చేస్తామంటూ కూడా పోలీసులు హెచ్చరిస్తుంటారు. ప్రస్తుతానికి అయితే అక్కడ పరిస్థితి అయితే పోలీసుల ఆధీనంలో ఉందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ. ఏడుకోండి.